잠깐 가고 해. 오, 이기지야. 오이. 오늘로 또 갔다. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రధాని మోడీని చంపేస్తామంటూ వచ్చిన బెదిరింపు లేక దేశవ్యాప్తంగా కలకలం రేపుతోంది. April 24th ప్రధాని నరేంద్ర మోడీ కేరళలో పర్యటించబోతున్నారు. అయితే తమ రాష్ట్రానికి మోడీ వస్తే ఆత్మాహుతి దాడులకు పాల్పడతామంటూ కేరళ రాష్ట బీజేపీ కార్యాలయానికి దుండగులు మలయాళంలో లేఖ రాశారు. ఎర్నాకులం వాసి జానీ నడుముత్తమిల్ పేరుతో ఈ లేఖ రావడం గమనార్హం. మోడీకి బెదిరింపు లేఖ రావడంతో కేరళ పోలీసులు అప్రమత్తమయ్యారు. లేఖ ఎక్కడి నుంచి వచ్చిందనే దానిపై దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. మరోవైపు ఈ లేఖలో పేరున్న వ్యక్తిని పోలీసులు పట్టుకున్నారు. అయితే మోడీకి తన పేరుతో ఎవరో పంపారని, తాను మాత్రం ఎలాంటి లేఖ రాయలేదని సదరు వ్యక్తి స్పష్టం చేశారు. ఈ క్రమంలో లేఖపై మిస్టరీ వీడనే లేదు. ఈ లేఖ April 17th కేరళ రాష్ట బీజేపీ కార్యాలయానికి చేరిందని పోలీసులు వెల్లడించారు. అనంతరం ఆ లేఖను పోలీసు ముఖ్యాధికారికి కేరళ బీజేపీ రాష్ట అధ్యక్షులు కె సురేంద్రన్ తెలిపారు. April 24th నుంచి ప్రధాని మోడీ 2 రోజుల పాటు కేరళలో పర్యటించనున్నారు. ఇందులో భాగంగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయనున్నారు. అంతేకాకుండా బీజేపీ యువజన సంఘాలు నిర్వహించే యువం అనే సమావేశంలోనూ పాల్గొంటారు. ఈ నేపథ్యంలో మోడీకి బెదిరింపు లేఖ రావడంపై స్థానికంగా కలకలం రేపుతోంది.